హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శాంతి కృష్ణ. గైస్, ఇంకొక పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఇన్ఫోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఈ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు, ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కమెంట్ చేయండి, సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవడానికి వీలు ఉంటుంది. సో గైస్, ఈ రోజు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ వచ్చేసి మనకి సదర్లాండ్ కంపెనీ నుండి. సో వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ గురించిన డీటెయిల్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో యాక్చువల్లీ టూ జాబ్ ప్రొఫైల్స్ కి వీళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ రిక్వైర్మెంట్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఇంచుమించుగా రెండు కూడా ఏంటంటే కస్టమర్ సర్వీస్ కి సంబంధించిన జాబ్ ప్రొఫైల్స్ అన్నమాట. సో నేను మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను కదా, ఫస్ట్ జాబ్ ఆపర్చునిటీ కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ రిమోట్ అని మెన్షన్ చేశారు. సో కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ కి సంబంధించిన జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయండి. అంటే ఇన్బౌండ్ కాల్స్ అనేవి యాక్సెప్ట్ చేయాలి, ఎవరైతే కస్టమర్స్ మనల్ని అప్రోచ్ అవుతున్నారో వాళ్ళకు ఉన్న క్వైరీస్ ఇష్యూస్ రిజాల్వ్ చేయాల్సింది ఉంటుందన్నమాట. సో ఈ కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం ఇంటర్ కంప్లీట్ అవుతే సరిపోతుంది అన్నమాట. ఒకవేళ మీకు ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు, లైక్ డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు, ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ బ్యాచులర్స్ డిగ్రీ, పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళు, ఏ స్ట్రీమ్ అయినా, ఏ పాస్అవుట్ బ్యాచ్ అయినా పర్వాలేదు అనమాట. అయితే మీ దగ్గర నుండి ఏంటి అంటే 35+ వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్కిల్స్ కూడా ఉండాలి, అండ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్సలెంట్ గా ఉండాలి, అండ్ కంప్యూటర్ గురించిన నాలెడ్జ్ అయితే కొంచెం తెలిసి ఉండాలి. అండ్ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలంటే మన దగ్గర ల్యాప్టాప్ అనేది అరేంజ్ చేసుకోవాలండి. కంపెనీ వాళ్ళు అయితే మనకి ఏం ప్రొవైడ్ చేయట్లేదు. సో మనకు కావాల్సిన ఇంటర్నెట్ స్పీడ్ ఎంత ఉండాలి అనేది అక్కడ మెన్షన్ చేశారు. అంటే అప్లోడ్ స్పీడ్ 2 MBPS ఉండాలి, డౌన్లోడ్ స్పీడ్ 10 MBPS ఉండాలి, అండ్ మనకి వచ్చేసి విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఉండాలి, 1.6 GHz డ్యూయల్ కోర్ ప్రాసెసర్ అయితే ఉండాలి, 16 GB ర్యామ్ ఉండాలి, కొన్ని USB పోర్ట్స్ ఉండాలి, వైడ్ కీబోర్డ్, వైడ్ మౌస్. సో ఇలాంటి సిస్టమ్ రిక్వైర్మెంట్స్ కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు, అండ్ హెడ్సెట్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు, అండ్ స్మార్ట్ ఫోన్ కూడా ఉండాలి అని మెన్షన్ చేశారు. ఒకసారి మీరు అప్లై చేసే ముందు ఈ సిస్టమ్ సెట్టింగ్స్, ఈ కాన్ఫిగరేషన్ రిక్వైర్మెంట్స్ కూడా ఒకసారి వెరిఫై చేసి అప్పుడు మీ దగ్గర ఉన్నాయో లేదో ఎగ్జాక్ట్ గా మీ ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ చెక్ చేసుకుని అప్పుడు అప్లై చేయండి. ఇంకా సెకండ్ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ టైర్ 1 సపోర్ట్ అని మెన్షన్ చేశారు. సో మనకి కస్టమర్ సర్వీస్ కి సంబంధించిన జాబ్ ప్రొఫైల్ ఇది, సేమ్ వర్క్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయి, అండ్ దీనికి కూడా మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఇంటర్ కంప్లీట్ తో, అంటే ఇంటర్ పాస్ తో మనం ఇది అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి ఏంటంటే ఒకవేళ ఇది వరకు కస్టమర్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఉంటే అడ్వాంటేజ్ మాట వాళ్ళని సెలెక్ట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. అండ్ యాజ్ యూజువల్ గా మన దగ్గర ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, కీబోర్డ్ స్కిల్స్ ఉండాలి, బేసిక్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ గురించి అయితే తెలియాలి. ఇంకా శాలరీ విషయానికి వచ్చేస్తే వీళ్ళు ఇక్కడ అఫీషియల్ గా డిస్క్లోజ్ చేయలేదు, బట్ మనకి 2.5 lakh పర్ యానం వరకు వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఎక్స్ట్రాగా ఇన్సెంటివ్స్ కూడా వీళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఇంక ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో, సో 2 జాబ్ లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. వన్స్ ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలాగ అప్లై నౌ అని కనిపిస్తుంది. రెజ్యూమే అనేది అప్లోడ్ చేయాలి, తర్వాత మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది అడుగుతున్నారు, లైక్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్, ఇక్కడ ఇండియన్ +91 అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఎక్స్పీరియన్స్, ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు అన్నమాట, లేకపోయినా పర్వాలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఇక్కడ కూడా ప్లస్ యాడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్ని నేను స్క్రీన్ లో చూపిస్తున్న విధంగా అయితే ఫిల్ చేసేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఆన్ ద వెబ్ అని ఉంది. సో ఇదైతే మ్యాండేటరీ ఏం కాదు, లైక్ లింక్డ్ఇన్ ప్రొఫైల్, ట్విట్టర్ ప్రొఫైల్స్ మీకు ఉంటే ఆ లింక్స్ అనేవి ఇక్కడ ఇవ్వచ్చు అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మెసేజ్ టు హైరింగ్ మేనేజర్, అంటే ఈ కంపెనీకి మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి, ఎందుకు మీరు ఇక్కడ వర్క్ చేయాలి అనుకుంటున్నారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే అడిగారన్నమాట. సో దానికి సంబంధించిన ఆన్సర్ అయితే ఇక్కడ రాయండి. మీరు శాంపిల్ ఆన్సర్స్ కోసం గూగుల్ సెర్చ్ కూడా చేసి ఇక్కడ అయితే రాయొచ్చన్నమాట. సో నెక్స్ట్ అయితే క్లిక్ చేసేసేయండి. ఇప్పుడు పేజ్ లో వచ్చేసి మీ జెండర్, రేస్ అనేది అడుగుతున్నారు. ఇక్కడ జెండర్ మీరు సెలెక్ట్ చేసుకోండి, రేస్ అనేది ప్రిఫర్ నాట్ టు ఆన్సర్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఏమైనా హిస్టరీ డిజేబిలిటీ ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. ఒకవేళ మీకు డిజేబిలిటీ ఉంటే, అంటే అంగవైకల్యం ఉంటే ఎస్ అని పెట్టండి, లేదు అంటే నో అని పెట్టేసేయండి. నెక్స్ట్ ఆర్ యూ ప్రొటెక్టెడ్ వెటరన్ అని చెప్పి అడుగుతున్నారు, దానికి ఆన్సర్ నో అయితే పెట్టేసేయండి. సో వన్స్ ఈ డీటెయిల్స్ కూడా ఫిల్ చేసి చెక్ బాక్స్ అయితే ఎనేబుల్ చేసేసేయండి, అప్పుడు సబ్మిట్ అయితే చేసేసేయండి. సో గైస్, వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఇలాగ అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయింది అని చెప్పేసి స్క్రీన్ మీద కనిపిస్తుంది. అండ్ ప్యారలల్ గా మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి, మీ రిజల్ట్స్ వెరిఫై చేసుకోవడానికి కుదురుతుంది అని చెప్పేసి ఇక్కడ ఒక పాపప్ అయితే ఇచ్చారు. ఒక పాస్వర్డ్ అయితే ఇచ్చి మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి, సో దట్ మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయిందో లేదో అనేది మీరు లాగిన్ అయ్యి ఫర్దర్ గా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. సో మీకు ఇక్కడ క్రియేట్ స్మార్ట్ ఆర్ అకౌంట్ అని ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసేసి అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి. మీరు ఫర్దర్ గా ఎప్పుడన్నా లాగిన్ అయ్యి ఒకవేళ మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అవుతే వాళ్ళు మీకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో గైస్, ఇది మాట అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసే ప్రాసెస్ అయితే. సో గైస్, ఇంక ఇంటర్వ్యూ ప్రాసెస్ లో మీకు ఫస్ట్ రిటన్ టెస్ట్ ఉండే అవకాశం ఉంది. ఈ రిటన్ టెస్ట్ లో మీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ చెక్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఫర్దర్ గా క్వాలిఫై అయితే నెక్స్ట్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది అన్నమాట. అన్ని వర్చువల్ గానే జరుగుతాయి. సో ఒకవేళ స్టిల్లింగ్ ఏమైనా డౌట్స్ ఉంటే నేను కమెంట్ సెక్షన్ లో అడగండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే అప్లై చేసేసేయండి, ఎందుకంటే త్వరగా లింక్స్ ఎక్స్పైర్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో మరి కొన్ని మంచి జెన్యున్ జాబ్ కండిడేట్స్ కోసం మీ ముందుకు వస్తా. అంతవరకు స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్దీ. బై, హ్యావ్ ఎ నైస్ డే.